వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 16 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి ఈరోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకు కూడా కేటాయించగలది. మదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా తీసుకోండి. రోజులో రెండవ భాగం రిలాక్స్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. గతంలో మీరు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలు మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడడం ద్వారా సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. మంచి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ రాగి నాణం లేదా రాగి ముక్కను మీ జేబులో ఉంచండి. వృషభరాశి వారు. బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారవటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు. మీ అంకిత భావము కష్టించి పనిచేయటము గుర్తింపు నందున్నాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది, దాన్ని అనుభూతి చెందండి. ఈ మధ్యన సాధించిన విషయాలకు ఉద్యోగుల వారి సహా ఉద్యోగుల నుంచి ప్రశంసలు సపోర్టులను పొందుతారు. ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు అలాంటి అద్భుతాలను మీరు ఎన్నో చూడబోతూ ఉన్నారు. సున్నితమైన కుటుంబ జీవితం కోసం చక్కెర మిఠాయి ఉత్పత్తులను ఎర్రటి గోధుమ రంగు చేమలకు ఇవ్వండి. మిథునరాశి వారికి ఈరోజున మీ ప్రథమ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయము. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించడము మీ బెటర్ హాఫ్తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు. ఆప్యాయత చూపించడం మరియు వితంతుల సహాయం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజున మీ హాస్య చిత్రతతో ఒకరిని ప్రభావితం చేస్తుంది. మీ కళను పెంపొందించుకోవాలని మీరు అతనితో జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందటంలో రాదు, కానీ మన లోపల ఉండే భావనని అర్థం చేశారు కనుక మిమ్మల్ని అనుసరిస్తారు. ఈరోజు మీరు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కోసం ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవల్లా క్షమించేయండి. సృజనాత్మక గల పనుల్లో నిమగ్నం అవ్వండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అధిక ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. ఈ యొక్క జీవిత భాగస్వామి మీ కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. మీతో ఘనమైన వెండి ఉంచండి మరియు గొప్ప వృత్తిపరమైన జీవితాన్ని అనుభవించండి. సింహరాశి వారికి మీ అభిమాన కళ నెరవేరుతుంది, కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎక్సైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరి అది సంతోషం కూడా సమస్యకు దారితీస్తుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీ ప్రేమ జీవనము వివాహ ప్రస్తావనలో జీవితకాల బంధం కావచ్చు. మీరు ఏ వ్యక్తులను సమాచారం అందించడానికి మంచి రోజు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనలో జీవితకాల బంధం కావచ్చు. మీరు ఏ కొత్త ప్రాజెక్టులు అంగీకరించినప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి. సెమినార్లు ఎగ్జిబిషన్లో మీరు కొత్త విషయాలు తెలుస్తాయి, కాంట్రాక్టులు పెరుగుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనబడుతుంది. ఒక ఆకుపచ్చ దారంలో కాంస్యనానం ధరించండి. వృత్తిపరమైన జీవితానికి శుభప్రదమైనదిగా ఉంటుంది. కన్యారాశివారు తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి గల రోజు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చూడంతో నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ఈరోజు మీరు ఒక గుండె పరదలవకుండా కాపాడుతారు. భాగస్వామితో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశం ఉంది, కానీ భాగస్వామితో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. మీరు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీరు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. వైవాహిక జీవితం విషయంలో ఈరోజు కొన్ని విషయాలు చాలా ఆనందంగా ఉంటాయి. పారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులను విగ్రహాలు ఆసక్తిగా కలిగి ఉండటం వలన అద్భుతమైన ఆరోగ్యం సంభవిస్తూ ఉంటాయి. తులారాశి వారికి ఈరోజున మీరు ప్రయాణాన్ని బలహీనంగా ఉంటారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్లు తగినంతగా సొమ్మును మదుపు చేయాలి. మీ పిల్లల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నారు. వారికి స్వచ్ఛమైన తేజోవలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచనలు అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ప్రేమ వ్యవహారంలో అబద్ధానికి గురి అవుతారు. ఈ మధ్యన సాధించిన విజయాలు ఉద్యోగులు వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు సపోర్టులు పొందుతారు. మీరు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు. అది కాస్త చివరికి వాదనకు దారితీస్తుంది. దృఢంగా ఉండడానికి పాలు, పెరుగు, కర్పూరం మరియు తెలుపు పూలను దానం చేయండి.
వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారం లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసి గడుపుతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం వంటి వారు. ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. మీ లక్ష్యాల గురించి యోచనను మంచి రోజు. వాటిని వీలైనంత వరకు సాధించడానికి గాను నిర్వీర్యంగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోండి. ఈ విషయమైన మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. అది మీ మానసిక శక్తిని బూస్ట్ చేసి లక్ష్య సాధన సహాయపడుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయటం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం నీటిలో ఎరుపు గంధం కలపండి. ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి తగుల మారుతో వాదన మీ మూడ్ని పాడు చేయవచ్చు. తెలివిని చూపండి. వీలైనంత వరకు దాన్ని తప్పించుకోండి. ఎందుకంటే గొడవలు గందరగోళాలు ఏమీ ఉపకరించలేవు. కానీ అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. మీ స్నేహితులతో ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ ప్రేమ భాగస్వామ్యమల్ని ఒక ఆచంద్ర తార్కణం ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళకు తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. ఈరోజు ప్రేమ లైంగిక పూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం ఖాయం. హనుమాన్ చాలీస పట్టణం ఆరోగ్యానికి ఫలవంతమైన ఫలితాలను తీసుకొస్తుంది. మకర రాశి వారు. మకర రాశి వారికి రోజున మీ గురించి బాగుంటాయని మీరు ఏమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అద్భుతమైనటువంటి రోజు. ఆర్థికపరమైన విషయాలలో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్విధానం దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేసేస్తారు. మీ కుటుంబ సభ్యులను మీ సమస్యలు తెలియచేయటం వలన మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతాయి. ఇది మీ రోజు ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. మీ ప్లాన్స్ని అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీరు తెలుసుకుంటారు. వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి మీ పని పట్టిక చక్కగా మరియు శుభ్రంగా ఉంచండి. కుంభరాశి వారు. కుంభరాశి వారికి మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు వినియోగించండి. అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తయారు చేస్తాయి. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావాల్సిన మొత్తమే మీకు చేతికి అందదు. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది, కనుక చెప్పడం మానండి. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి శాంతపరచండి. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు, వరి కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంతో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణంగా తలెత్తిన అయినప్పటికీ సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు లేదని గ్రహించినప్పుడు విచారం చెందుతారు. ఈరోజు కూడా అలానే భావిస్తారు. మీ వ్యక్తిగత జీవితం భాగస్వామితో ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగటం లేదని ఎవరికలా తెలుసుకుంటారు. మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి మరియు పూజించండి. చివరిగా మీనరాశివారు. అనుకునే ప్రయాణం బాగా అలసటను ఉంటుంది. మిమ్మల్ని చికాకు పరుస్తాయి. మీ కండరాలను నూనెతో మద్రా చేస్తే కొత్త రిలీఫ్ వస్తుంది. మీకు ఈరోజు ధన నష్టం సంభవించవచ్చు. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్కి ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితులు కలుస్తారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహం పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేసేస్తారు. ఈ ఆసక్తి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాలతో కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఎంతగానో ఆనందపరుస్తారు. ఒక ఉపయుక్త శరీరం మరియు ఒక ధ్వని మనసు సాధించడానికి పరమశివునికి దతూర విత్తనాలను సమర్పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.